థియరటికల్ ఫిజిసిస్ట్ స్టీఫెన్ విలియం హాకింగ్. ఈ జనరేషన్లో పుట్టిన ఒక గొప్ప శాస్త్రవేత్త. ఈయన గురించి తెలియని వారు అంటూ ఉండరు, ప్రతి ఒక్కరికి తెలుసు. సైన్స్ ప్రపంచంలో ఈయన ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారు. అలాగే ఖగోళ శాస్త్రంలో కూడా ఈయన పాత్ర చాలానే ఉంది. మనకు ఈ యూనివర్స్ ఇంకా అర్థం అవటం కోసం ఈయన ఎన్నో సిద్ధాంతాల్ని ప్రతిపాదించారు. కానీ ఈయన జీవితం మీలాగా నాలాగా సాఫీగా ఉండేది కాదు. 20 సంవత్సరాల వయసులోనే ఈయనకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. దాని పేరు ALS, అంటే అమ్యోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్. ఈ వ్యాధి గురించి తెలిసిన తర్వాత డాక్టర్స్ హాకింగ్కి క్లారిటీ ఇచ్చేశారు. వాళ్ళేం చెప్పారంటే ఈయన 2 సంవత్సరాల కంటే ఎక్కువ బతకడు అని. కానీ హాకింగ్ కూడా ఓటమిని ఒప్పుకునేవారు కాదు. ఓటమిని అంగీకరించడం మానేసి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. ఈ విశ్వాన్ని అర్థం చేసుకునే పనిలో పడిపోయారు. నిజానికి ఆయన పుట్టింది ఇందుకోసమే అని భావించారు. నడవలేకపోయినా, కదలలేకపోయినా, చివరికి మాట్లాడలేకపోయినా సరే విశ్వాన్ని ఊహించడం మొదలుపెట్టారు. ప్రతిరోజు ప్రపంచంలో ఎంతోమంది ఈయన్ని కలిసేవారు. కానీ ఏమైనప్పటికీ ఈయన ఒక్కరోజు కూడా తన రీసెర్చ్ని ఆపలేదు. కానీ 14th March 2018 ఉదయాన్నే మన మానవులందరికీ ఒక బాధాకరమైన విషయం విన్నానుకొచ్చింది. ఆ రోజు మనందరి ఫేవరెట్ సైంటిస్ట్ అయిన స్టీఫెన్ హాకింగ్ మన ప్రపంచాన్ని వదిలి తను జీవితాంతం ఊహించుకున్న ప్రపంచంలోకి శాశ్వతంగా వెళ్ళిపోయారు. కానీ వైజ్ఞానిక ప్రపంచంలో ఆయన మనకు అందించిన సిద్ధాంతాల్ని, ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలను మనం ఎప్పటికీ మర్చిపోలేం. వాటి రూపంలో ఆయన ఇంకా మనతోనే ఉన్నారు. ఈ వీడియోలో మనం ఆయన మనకిచ్చిన కొన్ని గొప్ప గొప్ప సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. బిఫోర్ ద బిగ్ బ్యాంగ్, మన స్కూల్లో దీని గురించి చదువుకునే ఉంటాం. ఈ యూనివర్స్ అనేది ఒక పెద్ద విస్ఫోటం నుంచి ఆవిర్భవించింది. దీన్నే బిగ్ బ్యాంగ్ అంటారు. ఒకవేళ మీకు స్పేస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. దీని ద్వారా మన సూర్యమండలం, మన గ్రహాలు, మన గ్యాలక్సీ మాత్రమే కాదు, ఈ అనంతకోటి బ్రహ్మాండం జన్మించింది. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక సూక్ష్మ బిందువు నుంచి. మనం దాన్నే ద సింగ్యులారిటీ అంటాం. సింగ్యులారిటీ అనేది చాలా అంటే చాలా ఎక్కువ గ్రావిటీ ఉన్న ఒక సూక్ష్మ బిందువు. ఇందులోనే ఈ పూర్తి బ్రహ్మాండం, అంతరిక్షం, సమయం, భౌతిక నియమాలు కంప్రెస్ అయి ఉన్నాయి. దీన్ని నమ్మడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ నిజ జీవితంలో ఇంతకంటే ఎక్కువ మనం అజ్యూమ్ చేసుకోలేం. ఒక బిందు వల్ల జరిగిన ఒక మహా విస్ఫోటం నుంచి ఈ విశ్వం జన్మించింది. మరియు ఈ యూనివర్స్ జన్మించిన 14 బిలియన్ సంవత్సరాల తర్వాత ఈ యూనివర్స్లో ఉండే ఒక బ్లూ ప్లానెట్ పైన ఒక వైజ్ఞానికుడు దీని గురించి స్టడీ చేశాడు. అయితే బిగ్ బ్యాంగ్కి ముందు ఏం జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. ఎవ్వరూ కూడా దీనికి సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. చాలామంది సైంటిస్టులు ఈ థియరీని అసలు నమ్మలేదు. కానీ స్టీఫెన్ హాకింగ్ ఈ బిగ్ బ్యాంగ్ థియరీని చాలా బలంగా నమ్మారు. స్టార్ టాక్ అనే రియాలిటీ షోలో ఒక ఫిజిసిస్ట్ అయిన నీల్ టైసన్ హాకింగ్ ఈ ప్రశ్న అడిగారు. అప్పుడు హాకింగ్ చాలా సూటిగా సమాధానమిచ్చారు. ఈయనేం చెప్పారంటే, బిగ్ బ్యాంగ్ ముందు అసలు ఏమీ లేదు. ఏం లేదు అంటే అర్థం అసలు ఏమీ లేదు, శూన్యం. ఈ శూన్యం కూడా లేదు, ఎందుకంటే ఇది కూడా యూనివర్స్ జన్మించిన తర్వాతే వచ్చింది. ఈయన బిగ్ బ్యాంగ్ని భూమి యొక్క సౌత్ పోల్తో కంపేర్ చేస్తూ ఏం చెప్పారంటే, ఏ విధంగా అయితే సౌత్ పోల్ దగ్గర సౌత్ ఉండదో, సేమ్ అలాగే బిగ్ బ్యాంగ్కి ముందు కూడా ఏం ఉండేది కాదు. ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రకృతికి ఒక కఠినమైన నియమం ఉంది. ఈ ప్రపంచంలో ఏది అయితే జన్మించిందో దాని మరణం కూడా నిశ్చయించబడి ఉంటుంది. అదేవిధంగా ఈ యూనివర్స్కి కూడా ఎండ్ అనేది ఉంటుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన యూనివర్స్ చాలా వేగంగా ఎక్స్పాండ్ అవుతోంది, అంటే ఇది నిరంతరం ఇంకా పెద్దగా అవుతూ వెళుతోంది. స్టీఫెన్ హాకింగ్ కూడా దీని గురించి చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, దూరంగా వెళుతున్న గ్యాలక్సీ నుంచి వస్తున్న లైట్ రెడ్ షిఫ్టెడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే గ్యాలక్సీస్ అన్నీ ఒకదాని నుంచి ఇంకొకటి దూరం వెళుతున్నాయి అని చెప్పడానికి ఇదొక ఆధారం. ఈ ప్రక్రియ అనేది సమయంతో పాటు ఇంకా వేగంగా మారుతుంది. తర్వాత చివరికి అంతా ఎక్స్పాండ్ అయిపోయి అంతమైపోతుంది. కానీ ఈ ఈవెంట్ని చూడడానికి మనలో ఎవరు కూడా ప్రాణాలతో ఉండరు. ఇక్కడ స్టీఫెన్ మన హ్యూమన్ సివిలైజేషన్ అంతం గురించి కూడా ప్రెడిక్ట్ చేసి చెప్పేశారు. ఈయన చెప్పిన దాని ప్రకారం మన భూమి మీద ఉండే జీవం మొత్తం రాబోయే 1000 సంవత్సరాల లోపలే అంతమైపోతుంది. దీనికి కారణం కూడా మనమే అవుతాం. మనం టెక్నికల్లీ చాలా అడ్వాన్స్డ్గా మారిపోయిన కారణంగా మనకు అంతం అనేది వస్తుంది. ఈయన ప్రపంచం అంతం అవ్వటానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయని చెప్పారు. ఈయన ప్రకారం మన అంతం న్యూక్లియర్ వార్ వల్ల జరుగుతుంది, లేదా జెనెటికల్లీ ఇంజనీర్డ్ వైరస్ వల్ల జరుగుతుంది. ఒకవేళ మనం ఈ రెండింటి నుంచి తప్పించుకున్నా సరే మనకు చావు అనేది ఖాయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా న్యూక్లియర్ వార్ మరియు బయో వెపన్ నుంచి కొంతమందిని బ్రతికించవచ్చు.
కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన కంట్రోల్ నుంచి బయటకు వెళ్ళిపోయిందంటే దాన్ని ఆపడం అసాధ్యమవుతుంది. స్టీఫెన్ హాకింగ్ ప్రిడిక్షన్స్ ఎప్పుడూ కూడా చాలా అక్యురేట్గా ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏం చెప్పేవాడంటే, మనం మన అంతానికి ముందే వేరే గ్రహంపైకి వలస వెళ్ళిపోతాం. ఈయన అంచనాల ప్రకారం రాబోయే 30 సంవత్సరాల్లో మనం చంద్రుడిపైన ఇల్లు నిర్మించుకుంటాం, మరియు 50 సంవత్సరాల్లో మార్స్ పైకి వెళ్ళిపోతాం. ఈ యూనివర్స్లో ఎక్స్ప్లోరేషన్ కంటూ ఎలాంటి లిమిట్ లేదు. మనం ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ సోలార్ సిస్టమ్ని దాటే సామర్థ్యానికి వెళ్తాం. ద థ్రెట్ ఆఫ్ ఏలియన్స్. మన మనుషులం ఎప్పుడూ కూడా మనలాంటి తెలివైన జీవుల కోసం వెతుకుతూ ఉంటాం. దీనికోసం మనం నిరంతరం అంతరిక్షంలోకి అన్ని వైపులకు రేడియో సిగ్నల్స్ని పంపిస్తున్నాం. ఎందుకంటే ఈ యూనివర్స్లో ఉన్న గ్యాలక్సీస్ యొక్క సంఖ్యను చూసి ఒక్క భూమిపైన మాత్రమే జీవం ఉంది అని ఎలా చెప్పగలం? ఈ యూనివర్స్లో మనకంటే కూడా ఇంకా అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ ఉండే ఛాన్స్ ఉంది. కానీ మనకు ఈరోజు కూడా వారు ఉన్నారు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే మనం ఈ ఏలియన్స్ని ఇలా వెతుకుతూ ఉండడమేనా? వెల్, స్టీఫెన్ హాకింగ్ దీని గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, మనం ఈ అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్కి సిగ్నల్స్ని పంపి మన ఉనికి గురించి వారికి తెలిసేలా చేయకూడదు అని. ఎందుకంటే ఆ సివిలైజేషన్ యొక్క స్వభావం ఎలాంటిదో మనం చెప్పలేం. ఒకవేళ ఏదైనా సివిలైజేషన్ మనకంటే అడ్వాన్స్డ్గా ఉంటే వారు ఖచ్చితంగా మనకు సహాయం చేయరు. వారు మన గ్రహాన్ని వారికి ఇంధనం కోసం ఉపయోగించుకోవడానికి ఇష్టపడతారు. హాకింగ్ ఏం చెప్పారంటే, మనకు త్వరలోనే వేరే గ్రహాల నుంచి సిగ్నల్స్ రాబోతున్నాయి. మనం వాటికి సమాధానాన్ని బాగా ఆలోచించి ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే అది మనకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. హాకింగ్ దీన్ని కూడా చాలా బలంగా నమ్మేవారు. వేరే గ్రహాలపైన లైఫ్ ఇప్పుడు బేసిక్ స్టేజ్లో ఉండి ఉంటుంది, అంటే బ్యాక్టీరియా మరియు సింగిల్ సెల్ రూపంలో. కానీ ఏదైనా సరే, మనం వేరే జీవుల్ని వెతకడం మానేసి మనల్ని మనం ఇంకా స్ట్రాంగ్గా మార్చుకోవటమే చాలా అవసరం. ద హాకింగ్ రేడియేషన్. హాకింగ్ రేడియేషన్ లేదా బ్లాక్ బాడీ రేడియేషన్ థియరీ స్టీఫెన్ ఇచ్చిన గొప్ప గొప్ప థియరీస్లో ఒకటి. ఈ థియరీని హాకింగ్ 1974లో ప్రతిపాదించారు. దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ఈ థియరీని సింపుల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. స్టీఫెన్ హాకింగ్తో పాటు వేరే వైజ్ఞానికులు ఏం నమ్ముతారంటే, బ్లాక్ హోల్స్ రేడియేషన్ని ఎమిట్ చేస్తాయి. కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే బ్లాక్ హోల్ గ్రేవిటీ ఎంత ఎక్కువ ఉంటుంది అంటే లైట్ కూడా దీన్ని తప్పించుకుని బయటకు వెళ్ళలేదు. అయితే రేడియేషన్ దీని నుంచి ఎలా బయటకు రాగలుగుతుంది? ఇది చాలా పెద్ద ప్రశ్న. అయినా సరే స్టీఫెన్ దీనికి సమాధానం ఇచ్చేశారు. మీరందరూ కూడా దీన్ని వినే ఉంటారు. స్పేసెస్లో ఎక్కువ భాగం ఎంటీగానే ఉంది. ఎంటీ అంటే పూర్తిగా ఖాళీ. కానీ క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం ఎంటీ ప్లేస్ ఎప్పుడూ కూడా పూర్తిగా ఎంటీగా ఉండదు. ఇక్కడ నిరంతరం మ్యాటర్ మరియు యాంటీ మ్యాటర్ పార్టికల్స్ కాంటాక్ట్లోకి వస్తూ ఉంటాయి, తర్వాత కొలాయిడ్ అయి మాయమైపోతుంటాయి. ఈ పార్టికల్స్ని వర్చువల్ పార్టికల్స్ అని కూడా అంటారు. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. దీన్ని మనం చూడలేం, ఎందుకంటే ఇది చాలా మైక్రోస్కోపిక్ లెవెల్లో జరుగుతుంది మరియు అంతే వేగంగా జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ బ్లాక్ హోల్ యొక్క ఈవెంట్ హారిజోన్ దగ్గర జరిగితే ఏం జరుగుతుంది? వెల్, ఈ మ్యాటర్ మరియు యాంటీ మ్యాటర్ ఎప్పుడూ కూడా పాజిటివ్ మరియు నెగటివ్ పార్టికల్స్గా ఉంటాయి. అంటే వీటిలో ఒకటి పాజిటివ్ అయితే ఇంకొకటి నెగటివ్ అవుతుంది. ఎప్పుడైతే ఇవి బ్లాక్ హోల్ యొక్క ఈవెంట్ హారిజోన్ దగ్గర ఉంటాయో, అప్పుడు ఇందులో నెగటివ్ పార్టికల్స్ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాయి మరియు పాజిటివ్ పార్టికల్స్ బ్లాక్ హోల్ బయటకు వచ్చేస్తాయి. ఈ రెండు ఇప్పుడు వర్చువల్ నుంచి రియల్ పార్టికల్స్గా మారిపోతాయి. ఎప్పుడు బ్లాక్ హోల్ ఈ విధంగా కొంత ఎనర్జీని లూజ్ అవుతూ ఉంటుంది. మరియు ఈ ప్రక్రియ అనేది చాలా అంటే చాలా స్లోగా జరుగుతుంది. అంటే 10,000 బిలియన్ సంవత్సరాల్లో ఒక బ్లాక్ హోల్ దాని మాస్లో 0.00001% మాస్ని లూజ్ అవుతుంది. అలాగే ఈ బ్లాక్ హోల్ చిన్నగా అవుతున్న కొద్దీ ఈ ప్రక్రియ వేగంగా మారుతుంది. చివరిలో ఇదొక మహా విస్ఫోటనం రూపంలో ఇది పూర్తి రేడియేషన్ని ఒకేసారి బయటకు వదిలేస్తుంది. తర్వాత అంతా పూర్తిగా అంతమైపోతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఈ బ్లాక్ హోల్ యూనివర్స్ యొక్క భౌతిక నియమాల్ని వ్యతిరేకిస్తుంది. బ్లాక్ హోల్ రిలీజ్ చేసిన మొత్తం మ్యాటర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దీని గురించి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాం. ఈ వీడియో కావాలంటే పైన ఐకార్డ్లో క్లిక్ చేసి చూడండి. ఇవాళ ఎపిసోడ్ ఇంతే. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అందరికీ మా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీరు కూడా థింక్ డీప్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయినందుకు. మీ అందరి వల్లే ఈరోజు 2 లాక్ ఫ్యామిలీ యొక్క మైల్ స్టోన్ని సాధించాం. ఒకవేళ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా ఈ ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.